సియా రీసెంట్ గా రిలీజ్ అయిన రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని వచ్చిన మూవీ మరిక లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్దాం ఫస్ట్ అర్ధరాత్రి సియా అనే అమ్మాయి వాష్రూమ్ కి వెళ్ళడానికి పొలం వైపుగా వెళ్తూ ఉంటుంది నిజానికి సియాది చాలా పేద కుటుంబం ఇంటి అవసరాలే సరిగా తీర్చుకోలేని పరిస్థితుల్లో వాష్రూమ్ కట్టడం సాధ్యం కాని కండిషన్ లో సియా ఫ్యామిలీ ఉన్నారు ఇక సియా బ్రదర్ సూరజ్ అతను అంటే సియాకి చాలా ఇష్టం ప్రతి రోజు రాత్రి అతనికి కథలు చెప్తూ బుజ్జగిస్తూ మరీ పడుకుండా పెడుతుంది ఇక నెక్స్ట్ డే తను అడవిలోకి వెళ్లి వంట కొరకు కొన్ని కట్టెల్ని తెచ్చాక సూరజ్ ని స్కూల్లో డ్రాప్ చేసి రమ్మని తన మదర్ చెప్తుంది పీరియడ్స్ వల్ల సియా చాలా ఇబ్బంది పడుతున్నా అది పట్టించుకోకుండా సూరజ్ ని సైకిల్ పై ఎక్కించుకుని తీసుకెళ్తూ ఉంటుంది డైలీ ఖర్చుల కొరకు తన పేరెంట్స్ ఇద్దరు లేబర్ వర్క్ వెళ్తే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సియా ఇంటి పని మొత్తం తనే చేసేస్తుంది ఇక సూరజ్ ని స్కూల్లో వదిలి తిరిగి వస్తుంటే అప్పటికే పాత తన సైకిల్ పాడవుతుంది చాలా ఇబ్బంది పడుతూ దాన్ని చూస్తే అప్పుడే అటువైపుగా వస్తున్న ముగ్గురు కుర్రాళ్ళు బచ్చన్ దీపక్ అండ్ ఫ్రెండ్ సియా సైకిల్ తీసుకొని పరిగెడుతుంటే అదే దారిలో మహేందర్ అనే వ్యక్తి ఎదురవుతాడు ఈ మహేందర్ సియా కి దూరపు బంధు ఈ కథని చూసిన బచ్చన్ దీపక్ లు సైలెంట్ అయిపోయి భయపడి రిటర్న్ వెళ్లిపోతారు నెక్సిన్ లో ఒక లేడీ సియా ఇంటికి వచ్చి మన సర్పంచ్ అర్ణోదయ్ సియాకు ఒక మంచి జాబ్ చూసాడని వెంటనే జా అయితే ఆమె లైఫ్ సెటిల్ అవుతుందని చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన సియా నిన్నీ ఇంట్లోకి ఎవరు రానిచ్చారని అరుస్తూ వెంటనే వెళ్లిపోమని ఆ లేడీకి వార్నింగ్ ఇస్తుంది ఆ తర్వాత రోజే తన బట్టలన్నీ ప్యాక్ చేసుకుని ఢిల్లీలోని తన పిన్ని దగ్గరికి వెళ్తానని ఈ ఊళ్ళో ఉండలేకపోతున్నానని వెంటనే టికెట్ అరేంజ్ చేయమని మహేందర్ ని రిక్వెస్ట్ చేస్తుంది దానికి మహేందర్ సిటీలో బ్రతకడం అంత ఈజీ కాదని నువ్వు ఇక్కడ లేకపోతే నీ పేరెంట్స్ ఇబ్బంది పడతారని ఎక్కువగా ఆలోచించద్దని చెప్పి కన్విన్స్ చేసి పంపించేస్తాడు దీని తర్వాత రోజు సియా బస్ స్టాప్ కి వెళ్తుంటే మళ్ళీ ఎదురు పడ్డ బచ్చన్ గ్యాంగ్ సియాని టీచ్ చేయడం స్టార్ట్ చేస్తారు కాసేపటికే బచ్చన్ సియా పై అటాక్ చేసి ఇష్టం వచ్చినట్లు కొడుతూ తన కార్ లో ఎక్కించుకొని చాలా సేపటి వరకు ఆ ఊరు తిప్పి ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటాడు ఇంట్లో నుండి వెళ్లి పన్నెండు గంటలైనా సియా తిరిగి రాకపోవడంతో ఈ విషయం మహేందర్ కి కూడా తెలిసి ఒకవేళ ఆమె ఢిల్లీ వెళ్ళుంటుందేమోనని కాల్ చేసి చూస్తాడు అక్కడికి వెళ్లలేదని తెలుస్తుంది దాంతో ఆమె పేరెంట్స్ ని తీసుకుని పోలీస్ స్టేషన్ కెళ్తే విషయం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ ఎఫ్ఐఆర్ ఎంటర్ చేయకుండా ఎవరైనా ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళుండొచ్చని ఎలాగో పదిహేడేళ్ల అమ్మాయి కాబట్టి బాయ్ ఫ్రెండ్తో లేచిపోయి ఉండొచ్చని చాలా క్యాజువల్ గా మాట్లాడతాడు ఆ మాటలకు మహేందర్ రియాక్ట్ అయితే అతనిపై కూడా అరుస్తాడు నిజానికి మహేందర్ ఢిల్లీ కోర్టులో నోటరీ వర్క్ చేస్తుంటాడు కట్ చేస్తే రెండు రోజులైనా సియా ఆచూకీ దొరక్కపోవడంతో మళ్ళీ వీళ్ళు స్టేషన్ కి వెళ్తే ఇప్పటికీ పోలీసులు ఎఫ్ఐఆర్ ఎంటర్ చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది దయచేసి యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేసిన వాళ్ళ నుండి ఏ రెస్పాన్స్ ఉండదు దాంతో మహేందర్ ఈ పోలీసులు చేస్తున్న డిలే గురించి ఒక వీడియో రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు ఆ వీడియో ఎఫెక్ట్ వల్ల నెక్స్ట్ డేనే ఒక జర్నలిస్ట్ మహేందర్ ఇంటికి వచ్చి ఇది చాలా పెద్ద కేసు అని మొదటి నుండి చెప్పమని అసలేం జరిగిందో తెలుసుకుంటాడు తర్వాత సియాకి జరిగిన అన్యాయం పేపర్ లో పబ్లిష్ చేసి అది చదివిన ఆ ఊరి సర్పంచ్ అర్ణోదయ్ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే మీరేం చేస్తున్నారని త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయని ఇలాంటివి గనక పార్టీ దగ్గరికి వెళ్తే మనకే ప్రాబ్లం అని తన మనిషిపై అరుస్తూ ఉంటాడు వెంటనే ఇన్స్పెక్టర్ ని పిలిచి సాధ్యమైనంత త్వరగా సియాని కనిపెట్టమని లేదంటే నీకే ప్రాబ్లం అని వార్నింగ్ ఇస్తాడు ఇక ఆ ఆర్డర్ తో కానిస్టేబుల్స్ అందరూ ఊరు మొత్తం సియా గురించి గాలిస్తూ ఫైనల్లీ ఒక పాత ఇంటి దగ్గరికి చేరుకుంటారు ఆ ఇంట్లోనే బచ్చన్ దీపక్ అండ్ మరో కొందరు కుర్రాళ్ళు అలాగే చాలా దారుణమైన కండిషన్ లో ఉన్న సియా కనిపిస్తుంది ఇమిడియట్ గా బచ్చన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేసిన పోలీసులు సియా ని జాగ్రత్తగా స్టేషన్ కి తీసుకెళ్లి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి స్నానం చేయించి తర్వాత రోజు ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లి మెడికల్ టెస్ట్ చేపిస్తారు ఇక ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యాక కోర్టు కి తీసుకెళ్తే రిపోర్ట్స్ అన్ని చూసిన జడ్జి అసలు సియా కి ఎందుకు చేపించారని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయకుండా అలా చేయడం ప్రొసీజర్ కాదని తెలియదా అని ఇన్స్పెక్టర్ పై అరుస్తుంది ఇక బోన్ లో కచ్చిన సియా అసలేం జరిగిందో చెప్పమని అడిగితే వారం రోజుల క్రితం తను బస్ స్టాప్ కి వెళ్తుంటే బచ్చన్ అతని ఫ్రెండ్స్ తన్ని దారుణంగా కొట్టి కార్ లో ఎక్కించారని వాళ్ళ దెబ్బలకు అన్కాన్షియస్ అయి సేపటికి మేల్కొని చూస్తే చేయి గొలుసుతో కట్టేసిందని ఒంటిపై బట్టలు లేకుండా ఉన్నానని చెప్తుంది తన్ని వీళ్ళు మానభంగం చేసిన విషయం అర్థమై చాలాసేపు అరిచినా సహాయం చేయడానికి ఎవరూ రాలేదని మూడు రోజుల తర్వాతే తనకి ఫుడ్ పెట్టారని బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వకుండా అన్ని అక్కడే చేసుకున్నానని చెప్తుంది రోజు వీళ్ళు డ్రింక్ చేసి వచ్చి తన్ని మానభంగం చేశారని చాలా సార్లు తప్పించుకుందామని ట్రై చేస్తే తన తమ్ముడిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారని ఏడుస్తూ చెప్తుంది ఇక దీని తర్వాత తన పాత లైఫ్ గడపాలని ఎంత ప్రయత్నిస్తున్నా అది సాధ్యం కాని సిచ్యువేషన్ ఉంటుంది దాంతో తను ఢిల్లీకి వెళ్తానని రిక్వెస్ట్ చేస్తే ప్రస్తుతం ఆమె ఉన్న కండిషన్ లో ప్లేస్ మారితే ప్రయోజనం ఉండొచ్చని సియా ఫాదర్ సరే అని ఢిల్లీలోని ఆమె పిన్ని ఇంటికి తీసుకెళ్తాడు సియా పిన్ని విషయానికి చాలా ఇష్టం ఇటు ఢిల్లీకి చేరుకున్న మహేందర్ అసలు నువ్వెంత వరకు చదువుకున్నావని అడుగుతాడు సిక్స్త్ క్లాస్ అని సియా తనకింకా ఉందని స్కూల్లో జాయిన్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది ఇక ఇదే ప్రాసెస్ లో మహేందర్ కి సియా మానభంగం కేసులో అరెస్ట్ అయిన నిందితులు వేల్ పై రిలీజ్ అయ్యారని తెలుస్తుంది మైనర్ అయిన సియా కేసు ఫోక్సో చట్టం కింది వస్తుందని అసలు వాళ్ళకి ఎలా బేల్ వచ్చిందని మహేందర్ కన్ఫ్యూజ్ అవుతాడు ఇదే విషయాన్ని సియాకి చెప్పి ఇప్పుడు నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉండాలని ఎప్పటికీ నమ్మకం కోల్పోవద్దని భరోసా ఇస్తాడు ఇటు అర్నోదై సియా బాబాయ్ కి కాల్ చేసి సియాకి జరిగింది తెలిసి చాలా బాధపడ్డానని మీరంతా తన కుటుంబం అని అలాగే బచ్చన్ కూడా తన ఫ్యామిలీ అని ఈ ఇష్యూని ఇంకా కాంప్లికేట్ చేయకుండా కాంప్రమైజ్ చేద్దామని సియాకి బచ్చన్ కి మ్యారేజ్ చేస్తే అంతా సెట్ అవుతుందని లైట్ గా వార్నింగ్ ఇస్తూ కన్విన్స్ చేయాలని చూస్తాడు సియా దానికి ఒప్పుకుందామంటే అతని వైఫ్ మాత్రం సియా కి చేసిన దానికి వాళ్ళకు శిక్ష పడాలని ఈ కాంప్రమైజ్ కి తను ఒప్పుకోనని వాదిస్తుంది ఇక నెక్స్ట్ డే మహేందర్ ని కలిసిన సియా తనకి న్యాయం కావాలని కచ్చితంగా పోరాడతానని చెప్తుంది అప్పుడు మహేందర్ ఆమెకు ఒక పేపర్ ఇచ్చి నీ స్టేట్మెంట్ దానిపై రాయమని చెప్తాడు ఇక సియా రాసింది చూసిన మహేందర్ షాక్ అయిపోతాడు వెంటనే డిస్టిక్ కోర్టు కచ్చి తెలిసిన లాయర్ తో సియా స్టేట్మెంట్ ని సిఎం కి అండ్ హైకోర్టు కి పోస్ట్ చేస్తాడు ఇటు విషయం తెలిసిన బచ్చన్ గ్యాంగ్ సియా ఇంటికి వచ్చి ఆమె ఫాదర్ ని దారుణంగా కొడతారు కాసేపటికే పోలీసులు కూడా తప్పుడు కేసులో అతన్ని ఇరికించి ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంటారు అయితే సమయం చూసుకుని సియా ఫాదర్ తనకి జరిగిందంతా తన ఊరి సర్పంచ్ చేసిందంతా ఫోన్ లో రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు ఆ నెక్స్ట్ డే నే ఫ్యామిలీని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా జీబ్ లో తీసుకెళ్తూ ఉంటారు కాసేపటికి వీళ్ళకి అర్థమయ్యే విషయం సియా ఫాదర్ లాకప్ డెత్ అయ్యాడు అతని బాడీని తగలబెడుతున్నారు విషయం అర్థమైన సియా ఫ్యామిలీ కంప్లీట్ గా షాక్ అయిపోతారు ఇదంతా మహేందర్ వీడియో రికార్డ్ చేసి పోలీసులు చేసిన దారుణాన్ని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తాడు ఆ వీడియో వైరల్ అవడం వల్ల టీవీ మీడియా మొత్తం అరుణోదయ్ ఇంటికి చేరుకుంటుంది విషయం తెలిసి తను చాలా బాధపడ్డానని తనకు దీనికి ఎలాంటి సంబంధం లేదని అర్ణోదయ్ తప్పించుకోవాలని చూస్తే ఈ న్యూస్ సీఎం వరకు చేరడంతో సియా కేసు హ్యాండ్ ఓవర్ చేస్తాడు సిబిఐ ఆఫీసర్స్ సియా విలేజ్ కి చేరుకొని మొదట క్యాజువల్ ఎంక్వైరీ తర్వాత డిస్టిక్ కోర్టు లో అరుణోదయ్ పోస్ట్ చేసిన స్టేట్మెంట్ లో అతని పేరెందుకు మెన్షన్ చేశావని అడుగుతారు దానికి సియా ఆ రోజు జరిగిందేంటో చెప్పడం స్టార్ట్ చేస్తుంది తను జాబ్ వెతుకుతున్న విషయం తెలిసిన అరుణోదయ్ ఒక లేడీ ద్వారా అతని ఇంటికి పిలిపించుకున్నాడని విషయం తెలియక తను అతని గదిలోకి బలవంతం చేసి ఇంటిమేట్ అయ్యాడని చెప్తుంది నిజానికి అందుకే ఆ రోజు సియా తన బ్రదర్ ని స్కూల్ కి తీసుకెళ్లేటప్పుడు చాలా పెయిన్ తో ఇబ్బంది పడింది అలాగే తీసుకెళ్లిన లేడీ తన ఇంట్లో కనిపిస్తే గట్టిగా అరుస్తూ వెళ్లిపోమని వార్నింగ్ ఇచ్చింది దీని తర్వాత రోజే బచ్చన్ అతని ఫ్రెండ్స్ తో కలిసి తన్ని ఎత్తుకెళ్లి మానభంగం చేశారని వారం తర్వాత పోలీసులు రక్షించాక స్నానం చేపించిన లేడీ కానిస్టేబుల్ అరుణోదయ్ పోలీసులను ఫోర్స్ చేయడం వల్లే నువ్వు బయటపడ్డా చెప్పిందని అతను నీకు చేసింది ఎవరికి చెప్పొద్దని కన్విన్స్ చేసిందని చెప్తుంది నువ్వు అరుణోదయ్ పేరు చెప్తే నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాడని వార్నింగ్ ఇచ్చిందని చెప్తుంది ఇక తర్వాత రోజు తన ఫాదర్ అస్థికల్ని నీళ్లలో కలపడానికి వెళ్తే బచ్చన్ గ్యాంగ్ వీళ్ళని షూట్ చేసి చంపాలని చూస్తాడు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని సిబిఐ ఆఫీసర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తే ఆ అటాక్ చేసిన వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేస్తారు అయితే అదే రాత్రి అరుణోదయ్ మహేందర్ కి కాల్ చేసి తనపై పెట్టిన కేసు రిటర్న్ తీసుకోమని లేదంటే సియా ఫాదర్ కి జరిగినట్లే మీ అందరికి జరుగుతుందని వార్నింగ్ ఇస్తాడు మరోవైపు సియా కి సపోర్ట్ గా ఉన్నందుకు చాలా రోజుల క్రితమే క్లోజ్ అయిన కేసు మళ్ళీ రీఓపెన్ చేసిన పోలీసులు సియా బాబాయ్ ని అరెస్ట్ చేస్తారు ఇటువైపు మహేందర్ అర్ణోదయ్ కాల్ రికార్డ్ ని సిబిఐ కి వినిపిస్తాడు అది ఎవిడెన్స్ గా సిబిఐ చిన్న ఎంక్వైరీ అని అరుణోదయ్ ని స్టేషన్ కి పిలిపించి పద్నాలుగు రోజుల కస్టడీ రిమాండ్ కి పంపించేస్తారు ఈ విషయం తెలిసిన అరుణోదయ్ మనుషులు సియా ఇంటిని తగలబెట్టి ఆశ్రయం లేకుండా చేస్తారు నెక్స్ట్ డే సిబిఐ ఆఫీసర్స్ అరుణోదయ్ మానభంగం చేసిన రోజటి సీన్ చేస్తారు ఎలా ఆ ఇంటికి వెళ్ళింది అక్కడ ఏం జరిగింది పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తారు అలాగే చాలా ఎవిడెన్సెస్ ని కూడా కలెక్ట్ చేస్తారు ఇక నెక్స్ట్ డే సియా ఫ్యామిలీ అండ్ మహేందర్ ఢిల్లీకి వెళ్తుంటే సియా బాబాయి ఇంకా జైల్లోనే ఉండడం వల్ల ఆమె పిన్ని ఏడుస్తూ ఉంటుంది వాళ్ళను కన్విన్స్ చేస్తూ మహేందర్ కచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందని భరోసా ఇస్తుంటాడు అప్పుడు సియా ఆ న్యాయం చూసేందుకు మనం ప్రాణాలతో ఉంటామా అని బాధపడుతూ అంటుంది ఇంతలో ఒక లారీ వీళ్ళు వెళ్తున్న కార్ ని గుద్దేస్తుంది ఆ ప్రమాదంలో సియా మాత్రమే ప్రాణాలతో ఉంటే మిగిలిన వాళ్ళందరూ అక్కడికక్కడే చనిపోతారు చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్న సియాని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆల్మోస్ట్ ఆరు రోజుల తర్వాత కోమాలో నుండి బయటపడ్డ సియా మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తారు ఇక్కడతో మూవీ ఎండ్ అవుతుంది ఇక ఆమె కేసు విషయానికి వస్తే చాలా హియరింగ్స్ తర్వాత ఫైనల్లీ సియాకి న్యాయం జరిగింది